Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు? కన్ఫ్యూజన్లో కరణం పాలిటిక్స్. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం రాజకీయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. కరణం వైసీపీ వైపునే ఉన్నా సరే ఆ పార్టీ కార్యకర్తలకు పూర్తి నమ్మకం రావడం లేదు. ఇంతవరకు ఆయన వైసీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు కూడా చేయలేదు. అయితే దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసిన కరణంకు ఇంకా ఆ పార్టీ పట్ల సానుభూతితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లు టీడీపీలో పనిచేసిన కరణం గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కరణం వైసీపీ వైపునకు వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలో చేరకుండా జగన్కు మద్దతు తెలిపారు. అలాగే తన కుమారుడు వెంకటేష్కి వైసీపీ కండువా కప్పించి వైసీపీ నాయకుడిని చేశారు. అయితే కరణం వచ్చాక వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ ఏమీ రాలేదు. పైగా చీరాలలో ఆధిపత్య పోరు పెరిగింది. ఇక్కడ వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కరణం వర్గాలకు పెద్దగా పొసగడం లేదు. ఇప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో ఆమంచి వైసీపీ తరఫున పోటీ చేసి కరణం మీదే ఓడిపోయారు. ఇప్పుడు కరణం కూడా వైసీపీ వైపునకు రావడం, నియోజకవర్గంలో కరణం ఫ్యామిలీ డామినేషన్ ఉండడంతో ఆమంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన కూడా వైసీపీ తరఫున గట్టిగానే పనిచేస్తున్నారు. అయితే ఆమంచి పక్కా వైసీపీ నేతగా ఉంటే కరణం మాత్రం వైసీపీ నేత లేక టీడీపీ నేత అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ వైపునకు వెళ్ళినా సరే ఇంతవరకు కరణం చంద్రబాబుని ఒక్క మాట కూడా అనలేదు. అటు వెంకటేష్ కూడా అంతే. పైగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ రమణకు వైసీపీ కాస్త దూరంగా ఉందనే విషయం బహిరంగ రహస్యమే. అలాంటిది కరణం మాత్రం హైదరాబాద్ వెళ్ళి మరీ రమణను కలిశారు. ఇలా కొన్ని విషయాలు చూస్తే కరణం పూర్తిగా వైసీపీ రూట్లో లేరని అర్థమవుతోంది. మొత్తానికి కరణం రూట్ ఏంటి అనేది నెక్స్ట్ ఎన్నికల్లో తెలుస్తుంది.